తిరుమల తిరుపతి దేవస్థానంలో యాదవ వంశానికి వైసీపీ ప్రభుత్వం తొలి దర్శనానికి అనుమతులు కల్పించడం హర్షనీయమని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధి వొమ్మి సన్యాసరావు మొల్లి అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా ఇసుకతోట సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు. యాదవ కుల హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో సన్నిధి యాదవ్ పేరిట యాచారాన్ని అమలు చేయడాన్ని యాదవులు ఆనందంతో ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో జగన్ సర్కార్ యాదవ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గువ్వల చంద్రశేఖర్, పల్లా దుర్గారావు యాదవ్, రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. दिन यादव ना कोली दर्शन चुस्को तरवा भक्त दर्शन चुस्कने विधा मैं आ रोज मैं कलियुग भगवा इच्छा वरा मल्ल मरी अदे रूप में राष्ट्र मुख्यमंत्री एदे पादयात्रा आये हामी इच्छारो आमी मरी आये मरकसारी माट तपनी मन तपने नायक मरी आंध्र प्रदेश का देश में यादव मरी निर्णयानी मरी హర్షిస్తూ అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మరి ఇటువంటి వరాన్ని యాదవులకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి యాదవులందరూ కూడా మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు అలాగే మరి ఈరోజు ఇటువంటి మహత్వమైనటువంటి అవకాశం యాదవులు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు గారికి యాదవ సంఘం అందరూ కూడా మేము ఆయనకి మరి ఏదైతే ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. దాని హక్కులు జీవో విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం తరఫున మీ అందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రానున్న రోజుల్లో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా యొక్క యాదవ మనోభావాలను గుర్తించి మమ్మల్ని మంచి స్థానంలో ఉంచాలని ఈ యొక్క యాదవ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో అన్ని దేవాలయాల్లో నామినేటెడ్ పదవులు ఏదైతే ఎన్నికల పాదయాత్ర హామీ ఇచ్చారో అవి కూడా నెరవేర్చాలని ఈ యొక్క మీడియా సమావేశంలో కోరుకుంటున్నాము.